బీఈడీ చేసిన వాళ్ళు ఎస్జిటి పోస్టులకు ఛాన్స్, టెట్కు పెరుగుతున్న అప్లికేషన్లు, ప్రమోషన్లు ఇస్తే మరో 9,000 టీచింగ్ పోస్టులు. వివరాలకు వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో టీచర్ల పోస్టుల ఖాళీలు లెక్క తేలింది. స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో 13,086 పోస్టులు భర్తీ చేయనున్నట్లు సర్కారు ఇటీవల ప్రకటించింది. అయితే అందులో టీచర్ పోస్టులు ఎన్ని, నాన్ టీచింగ్ పోస్టులు ఎన్ని అనే దానిపై ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. దీనిపై విద్యాశాఖ అధికారులు ఇప్పుడు క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. రాష్ట్రంలోని ఏ జిల్లాలలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనే వివరాలు సేకరించిన విద్యాశాఖ అధికారులు ఆ లిస్టును సర్కారుకు అందించడం జరిగింది. ఆ లిస్టు ప్రకారం సర్కారు బడుల్లో 6,700 ఎస్జిటి పోస్టులు, 2,200 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2017లో మొదటిసారిగా ప్రభుత్వం టీఆర్టీ నిర్వహించింది. ఆ తర్వాత ఇప్పుడే టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి రెడీ అవుతుంది ఫ్రెండ్స్. అయితే 2015 తర్వాత టీచర్లు ఎస్జిటీలకు ప్రమోషన్లు ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు గనక వారికి ప్రమోషన్లు గనక ఇస్తే దాదాపుగా 9,000 టీచింగ్ పోస్టులు ఖాళీలు అయ్యే ఛాన్స్ ఉంది. ఇందులోనే నాన్ టీచింగ్ పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. సో 13,086 పోస్టుల్లో అన్ని టీచింగ్ పోస్టులేనని నిరుద్యోగులతో పాటు సంబంధిత శాఖ మంత్రులు భావించారు. అయితే నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ముందుగా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారుల నుండి ఖాళీలను వివరాలు సేకరించిన ఖాళీలు భర్తీని ప్రకటించవలసిన సర్కార్, ఫైనాన్స్ డిపార్ట్మెంటు వద్ద ఉన్న లెక్కల ప్రకారం మాత్రమే పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించినట్లు తెలిసింది. కొత్త జిల్లాల ప్రతిపాదకన శాంక్షన్డ్ వర్కింగ్ వేకెంట్ పోస్టుల డేటాలను అధికారులు సేకరించి ఆ లిస్టును సర్కారుకు పంపించారు. అయితే అధికారులు ఇచ్చిన లిస్టులో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేయబోమని, సర్కారు ఫైనల్ చేసిన ఖాళీలను మాత్రమే ఫిల్ చేస్తామని చెబుతున్నారు. ఇక ఖాళీల వివరాలు చూస్తే సర్కారు ప్రకటించిన 13,000 పోస్టుల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు అంటే ఎస్జిటి పోస్టులు 6,700 ఉండగా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,200, పండిట్ పోస్టులు 700, పీఈటీ పీడీ పోస్టులు 170, మోడల్ స్కూల్లో 800, తెలంగాణ సొసైటీ గురుకులాల్లో 90 వరకు ఖాళీలు భర్తీ చేయనున్నట్లు తెలిసింది. అలాగే 24 డిప్యూటీ డిఈఓ పోస్టులు కూడా ఫిల్ చేస్తారని సమాచారం. ఇక మిగిలిన పోస్టులు ఎస్సీఆర్టీ లైబ్రరీ, టెక్స్ట్ బుక్ ప్రింటింగ్ ప్రెస్, సైట్ డైట్ తదితర సంస్థల్లో పోస్టులేనని చెబుతున్నారు. ఇక ఇప్పుడు ఎస్జిటికే ఫుల్ డిమాండ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈసారి ఎస్జిటి పోస్టులకు పోటీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సంఖ్యలో పోస్టులు భర్తీ చేస్తుండడంతో బీఈడి చేసిన వాళ్ళు కూడా ఎస్జిటికి అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. దీంతో బీఈడి చేసిన అభ్యర్థులు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కూడా పోటీ పడుతున్నారు ఫ్రెండ్స్. దీనికి అనుగుణంగా టెట్ అప్లై చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే 2017లో జరిగిన టీఆర్టీలో 5,415 ఎస్జిటి పోస్టులకు డిఈడి చేసిన అభ్యర్థులు 60,000 మందికి పైగా పోటీ పడగా, 2,000 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 200,000 మంది పోటీ పడ్డారు. ఈసారి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 400,000 మంది అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉంది అని అధికారులు భావిస్తున్నారు. ఇది ఫ్రెండ్స్ తెలంగాణ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన వేకెన్సీస్ వివరాలు. సో ఇక మరిన్ని వివరాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జరిగే టెట్ యొక్క వివరాలు మరియు వేకెన్సీస్ ఎప్పటికప్పుడు ఒకవేళ అప్డేట్ వస్తే మన ఛానల్ ద్వారా తెలియజేసే అవకాశం ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.